జగన్ గారి పథకాలు 90% 8th మంత్ అనుకుంట 90% పథకాలన్నీ అది కంప్లీట్ చేసేసాడు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్తాడు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఏంటి అవన్నీ ఎవరికీ తెలియదు, ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రజాక్షేత్రంలోకి ఎందుకు వెళ్తున్నాడు, నేను పెట్టిన పథకాలని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రచ్చబండకి వెళ్తా చనిపోయారో అదే కాన్సెప్ట్తో ఇప్పుడు పల్లెబాటలాగా వెళ్తున్నారు. ఆయన ఒకటే కాన్సెప్ట్, ఆయన ఒక పల్లెటూరుకి వెళ్ళి విలేజ్కి వెళ్ళి మీలో ఎవరికైనా ఇల్లు లేదా లేదా ఉందా లేదు అని చేతులు ఎత్తుందంటే ఎవరు చేతులు ఎత్తకూడదు. ఆ చేయి ఎత్తితే మాత్రం ఆ జిల్లా కలెక్టర్కి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. సో ఇది క్షేత్రస్థాయిలో నేను ఇంత డబ్బు ఖర్చు పెడతాను, నేను ఇంత కష్టపడ్డాను ప్రజల కోసం చేద్దాం అనుకున్నా చేస్తాను, అది అసలు వాళ్ళకి అందుతుందా లేదా అది అందితే హ్యాపీ తృప్తి పడతాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగన్ గారు పడుతున్నాయి, అలయం కాదు ఇంకా 20 ఇయర్స్ జగనే ఉంటాడు. చంద్రబాబు గారు మొన్నే అన్నారు నాకు ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నట్టు, నా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అన్నట్టు. ఆయన మూడు గ్రామాలకి ప్రతిపక్ష నేత అయిపోయాడు. ఇంకా ఎట్లయితే పవన్ కళ్యాణ్ గురించి మర్చిపోతామో ఇంకా ఒక 6-7 నెలల్లో చంద్రబాబుని అసలు పూర్తిగా మర్చిపో, ఒకప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి ఉండేవాడు అని అనుకుంటారు. జగన్ గారికి ఎవరు పోటీ కాదు, జగన్ గారు పెట్టిన పథకాలు 100% అందరికీ అందుతున్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి నిన్న మీటింగ్లో కూడా చెప్పారు. ఏ వ్యక్తికి కూడా నా అర్హులైన వాళ్ళకి అందలేదని చెప్పకూడదు అని చెప్పి నిన్న చెప్పేశారు. చిన్న చిన్న ఏ ప్రభుత్వంలోనో చిన్న చిన్నవి ఉంటాయి అబ్బా, దానికి పెద్ద విషయం కాదు. అది 2-3 రోజుల్లో 20వ తారీఖులా రెక్టిఫై చేస్తానంటున్నారు. సో జగన్ గారి ప్రభుత్వం గురించి ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. సో హ్యాపీగా ఉన్నారు ఆంధ్ర ప్రజలు మాత్రం. అవును, ఇది స్పందన రివ్యూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకాల గురించి వారంకోసారి ఒక రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈనాళ్ళు ఆటలీట్లో 4-5 వస్తున్నారు, వచ్చి మాకు ఆ పెన్షన్ తీసేశారంటే ఆ పెన్షన్ ఎందుకు తీసేశారు? నువ్వు దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా, మీ ఇంట్లో లేదా మీకు 10 ఎకరాల పొలం ఉందా, దానికి ఒక రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ బట్టి కొంతమందికి తీసేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు, కొంతమంది బీఎండబ్ల్యూ కార్లు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డులు ఉన్నాయి, చాలామంది వాడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ తీసేశారు, అవి మంచిదే కదా, మా పేదలకి ఇవ్వండి అబ్బా, ఇంకో కార్డు ఎక్స్ట్రా పేదలకి ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఏదో కడుపు నుండి అన్నం తింటారు కదా, రేపు పొద్దున సన్న బియ్యం వస్తానంటున్నారు. ఒకప్పుడు ఆ బియ్యాన్ని హోటల్కి అమ్ముకునేవాళ్ళు అట్లు వేసుకుంటా గాడికి, ఇప్పుడు అట్లా కాదు, ఆ సన్న బియ్యం ఎప్పుడు వస్తాయో మేము తినాలి అని చూస్తున్నారు. సో జగన్ గారు పెట్టిన పథకాల్లో ఏ ఒక్కటి తీసేసేది కాదు, ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, చిన్న చిన్న పెద్ద ప్రాజెక్టులు అవన్నీ ఏంటంటే కేంద్రం ఆయన సహకరిస్తే అవన్నీ అయిపోతాయి. జగన్ గారికి వచ్చిన డోకా అయితే ఏమి లేదు, ఇంకొక 25 సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.